మేము వచ్చాము, మాతో పాటు ఒక స్క్వాడ్ కూడా వచ్చింది. సో వెంటనే గన్స్ బన్స్ తీసుకొని వాళ్ళ మీద క్రష్ చేయడం మొదలెడదాం. ఇక్కడ చేసుకుంటే పాపం మీ బాబు గన్ దొరకదు. గన్ కోసం వేరే వస్తువు పరిగెడుతుండగా నేను లాక్ చేస్తాను. మిగతా ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఇద్దరు మిగులుతారు. సో అలాగే వీళ్ళ టీమ్మేట్స్ మీద ఒకటి రష్ చేస్తే వీళ్ళని ఫినిష్ చేసేస్తాము. చూడండి, ఇక్కడ ఏంటంటే వీళ్ళ టీమ్మేట్స్ ఇద్దరు ఉండాలి, కానీ మాకు ఒక్కడే దొరుకుతాడు, ఇంకొకటి పారిపోయి ఉంటాడని మేము అనుకున్నాము. ఈ బగ్గే తీసుకొని కారు కోసం వెతుకుదామని చెప్పి బయలుదేరుతాను. సో వెంటనే బగ్గే ఎక్కగానే నాకు వెనుక నుండి ఫైరింగ్ వస్తుంది. సో నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రష్ కొట్టేస్తాను. నేను ఇక్కడ ఒక చిన్న తప్పు చేశాను, అది మీరు గమనించండి. అదేమిటంటే నేను ఫస్ట్ ఎనిమిది నాక్ చేస్తాను కదా, మళ్ళీ బగ్గే తీసుకొని పోర్టుగల్లో వెళ్తాను. ఈ తప్ప మీరు కూడా చేయకండి. ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా రష్ కొట్టేటప్పుడు అట్లీస్ట్ మీ టీమ్మేట్ నొక్కలు వెంటనే వేసుకుని వెళ్ళండి, లేదంటే ఇక్కడ ఏం జరుగుతుందో మీరే చూడండి. ఇక్కడ చూడండి, నేను నాక్ అయిపోతాను, మా వాళ్ళు టైంకి వస్తారు కాబట్టి నేను బతికిపోతాను. సో ఈ తప్ప మీరు కూడా చేయకండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మీరు రష్ చేసేటప్పుడు ఒక టీమ్మేట్ని వెంటనే వేసుకుని వెళ్ళండి, లేదంటే మీరు నాక్ అయిపోయి డైరెక్ట్గా ఫినిష్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ రివైవ్ అవుతుంటారు, మన వాళ్ళు ఇంకొక నిప్పు నాగరాజు పడుకొని మరీ కొడతారు, అదే మన పాముల నాగరాజు. చూడండి, మన క్రాంటన్ జట్టి నాక్ అయ్యాడు, ఎవరు రాంగ్ అడ్వైజర్ అంటే నాక్ చేసింది. మన పాముల పాపారావు ఎక్కడ ఉన్నాడు చూడండి, ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడో పేలిపోయాడు. అయ్యయ్యో పాముల పాపారావు, ఇంకమ్మా ఏం పడుకుంటారా నాయన, గడ్డులు దుప్పలు చీచీ. ఈ పాపం బాబు వస్తాడు, లాస్ట్ గడ అయిపోయాడు. ఈ స్క్వాడ్ అయిపోయింది ఫ్రెండ్స్, లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మేము జోన్ వైపు వెళ్తుంటాం, కానీ మేము ఇక్కడ చూస్తే ముగ్గురు త్రిమూర్తులు వస్తారు కారు మార్చుకుందాం అని. పాపం ఎందుకు వస్తారు వాళ్ళకే తెలియాలి, బాక్సులు అయిపోయారు. అదే అందరు పటాష్ అయిపోయాడు, బాగా వేసేసారు. ఇక్కడ చూసుకున్నట్లయితే జోన్ మిలిటరీ బేస్ ఏర్పడింది. సో మేము వెళ్తాం, మనకి ఇక్కడ చూసుకుంటే బ్రిడ్జ్ బ్లాక్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి మామూలు సినిమా ఉండదు. చూడండి, మీరు ఎప్పుడైనా సరే బ్రిడ్జ్ మీద రష్ చేయాలంటే స్మోక్స్ వాడండి, లేదంటే కార్లో వెళ్తే మాత్రం మీరు పక్క బాక్సులు అయిపోతారు. ఎప్పుడైనా సరే ఈ విధంగా మీరు స్మోక్స్ వాడి ఒక్కొక్క స్మోక్ ఒక్కొక్క స్మోక్ వేసుకుంటూ రష్ చేశారంటే మీరు బ్రిడ్జ్ కంపెనీ ఈజీగా బ్రేక్ చేయొచ్చు. చూడండి, స్మోక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫ్రెండ్స్, రియల్ లైఫ్లో కాదు పబ్జీ మొబైల్లో. చూడండి, సో ఇలా మెల్లగా మెల్లగా స్మోక్ చేసుకుంటూ స్మోక్ చేసుకుంటూ సగం బ్రిడ్జ్ దాడతాం ఫ్రెండ్స్. సగం బ్రిడ్జ్లోకి ఎంటర్ అవగానే అవతల ట్రక్లో పాములు పాపారోలు ఉంటారు పడుకొని, మేము ఎప్పుడు వస్తామో ఎప్పుడు వస్తామో వెయిటింగ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ అవతల దగ్గర ఏడబ్ల్యూఎం ఉంటే నేను M7 6x6 పెట్టి మరీ పడుతుంటా సింగిల్ ట్యాబ్లో కొడుతూ ఉంటాను. వీడు వచ్చి ఇక్కడ పడుతున్నాడు, ఎందుకు పడుతున్నాడు అడిగి తెలియదు, కానీ సింగిల్ ట్యాప్లో చేస్తే నాక్ అయిపోయాడు. కానీ మేము రష్ చేద్దామంటే మా దగ్గర వెహికల్ ఉంది, కానీ అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు. సో అందుకే ఏం చేసామంటే మా ఫ్రెండ్స్ అక్కడే ఉన్నామని నేను కింద దూకేశాను, ఎందుకంటే నేను రైట్ సైడ్ అండ్ ఫ్యాంగ్ చేయొచ్చు కాబట్టి. ఇలా చేస్తుంటే చేస్తుంటే కింద దూకంగానే సగం హెల్త్ పోతుంది. సో రికవర్ అయ్యాను, వెళ్తున్నాను. ఇలా వెళ్తూ ఉండగా ఏమైందంటే వాళ్ళకి వెనుక నుండి ఫైరింగ్ వస్తుంది. వెనుక నుండి ఫైరింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 200 IQ బాబులు బగ్గీ చేసుకొని కిందకు దూకుతారు.
బగ్గేసుకొని తిన్నది ఒకంగానే బగ్గే దొరలాడుతుంది చూడండి ఇక్కడ. ఓకే, వెహికల్ కూడా ఉంది. వెహికల్ తీసేసి అదిగో చూడండి ఫ్రెండ్స్ బగ్గి ఎలా బగ్గి పడిపోయిందో. తీసేసి పాపం బాబులు ఇద్దరు వెళ్ళిపోతుంది. బిస్కెట్ అవుతారు. మన దగ్గర M4 6X ఉంటుంది కదా, మామూలుగా ఉంటుంది వ్యాపారం చూడండి. M4 6X పెట్టేంత దగ్గర వెళ్ళిపోతుంది చూడు చూడు. ఒకటి నాకు రీలోడ్ కొట్టాము, ఇంకోటి నాకు రేపు చూడు. మామూలుగా ఉండదు M4 6X పెట్టామంటే ఎందుకు అయిపోయారు ఇద్దరు. లేకపోతే 2 నిమిషాలు అవుతాడు మమ్మల్ని రానియకుండా చేసి సావు కొట్టారు. అందరికి ఇచ్చేసావా? ఈ జరుగుతుంది. 2 కిల్లులు నాకు పంపించినందుకు వెనకడ థర్డ్ పార్టీస్ వాళ్ళకి ధన్యవాదాలండి. ఇలా మెల్లగా కారు వేసుకుని నేను లడ్డు మాకు రాంటని వస్తాం. ఇటు ఇక్కడికి రాగానే మన బాబు ఒక రైడర్ వస్తాడు, బండి వేసుకొచ్చి బిస్కెట్ వేయాడు బాబు. ఆడు ఎందుకు వచ్చాడు ఆడుతుంది. ఇలా మేము ఈడ ఈ డబ్బాలు వేసుకుంటుండగా వెనక రెండు పాములు నిప్పులు పాములు నాలుగు వస్తాడు గ్రౌండ్ పట్టుకొని. చూడండి నన్ను నాక్ చేస్తాడా, మా టీమేట్ నొక్కని ఫినిష్ చేసేస్తాడు. మేమిద్దరం బతికి సెకండ్ ఇన్నర్ కొడతాం లాస్ట్ వరకు, నేను మా లట్టు బాబు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన పాముల నాగరాజు ఇంకో గ్రెనేడ్ వేశాడండి, ఒక అద్భుతమైన గ్రెనేడ్ వేశాడు. 2వసారి నాకయ్యా. మన లడ్డు ఏం చేస్తాడంటే నా దగ్గరకు వద్దామనుకుంటాడు, కానీ ఏం చేస్తాం మన లడ్డుని రావద్దు అంటాం. ఆ చెట్టునికి వెళ్ళిపోయి అక్కడ రివైవ్ తీసుకుంటాం. ఇదే టర్నింగ్ పాయింట్ అండి ఇక్కడ. మేము ఇంకా అక్కడే ఉండి ఉంటే మేము బిస్కెట్ అయ్యేవాళ్ళం, ఈ పాటికి బాక్స్లు అయిపోయేవాళ్ళం. సో ఇక్కడ రివైవ్ అవుతాను, నేను వెళ్తాం వాడి దగ్గరికి. మన లడ్డు బాబు ఇద్దరు వేసేస్తాడు చూడండి. ఇక్కడ ఏంటంటే పాపం అవతలకి వెళ్ళి నేను చోరీ చేస్తానమాట చూడండి. వెయిట్ ఫ్యూరీని వాడు ఎవడో నాకు చేస్తే నేను వాడిని చంపుకున్నా. ఒక కిల్ వచ్చిందా పాపం. ఈ బాబులు అక్కడెక్కడే నానా తంటలు పడుతూ ఉంటారు. ఓరే ఓరే 2 బుల్లెట్లు వేసాడే మనకి. ఏం పర్లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు. సో ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్లో ఇద్దరు ఉంటారు ఇంకా. ఓకే మన లడ్డు లెఫ్ట్ నుంచి స్నైపింగ్ చేసి 8 మంది చంపేశాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇద్దరే ఉన్నారు. హౌజెస్ నది మీన్ ఆ టనల్ ఉంది లేదా టనల్ బంకర్ ఏదో ఒకటి. ఇలా ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. వీళ్ళిద్దరు ఈ బాబులు పరిగెత్తుకుంటూ వస్తారు ఓపెన్లో. సో ఏంది మనం M4K6X స్ప్రే వాడతాం అనమాట. 6X స్ప్రే కొట్టామంటే హ్యాక్స్ కంటే బాగుంటుంది అండి. ఫాగ్ నడుస్తుంది అంటాం కదా మనం, ఇక్కడ పబ్జీలో 6X స్ప్రే నడుస్తుంది తెలుసా మీకు ఫ్రెండ్స్. చూడండి ఆమ్ షాట్లతో కొడదాం అనుకుంటా మిస్ అయిపోతారు పాపం సింటు. ఇంకా అడ్డు తప్ప ఎడు తప్ప అనుకుని M4 6X స్ప్రే పెట్టి కొడతా ఉంటాం. ఒకటి అయిపోయాడా అది, ఇంకోటి మిగులుతాడు చూడండి. అక్కడ ఆర్మ్స్ అట్లు మిస్ అవుతున్నాయి మధ్య మనకి, కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. దేర్ 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 సిసి సిసి స్కోప్ 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 కరో. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నేను మా లడ్డు ఉన్నగా ఇంకా 3 ఎనిమిస్ ఉంటారు. ఒకడెక్కడ పడుకున్నాడు సైలెంట్కి వచ్చి చుప్పా చుప్ప అనుకుంటూ. ఇప్పుడు ఈ చిట్టుబాబు ఇంకోటి పరిగెత్తుకుంటూ వెళ్తారు పాపం. ఆ చిట్టుబాబు కూడా అయిపోతుంది మన M4 6X స్ప్రేకి. మామూలుగా ఉండదండి, మన స్ప్రే పడిందంటే అయిపోతుంది అది అది మామూలుగా ఉండదు. ఇప్పుడు ఏంటంటే మన కౌశిక్ లడ్డు ఇంకొకటి చంపేస్తాడు కింద అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్మోక్ వేసుకొని మిగిలింది ఒక్కడే. సో ఏమాత్రం లేట్ చేయకుండా నేను మా లడ్డు వేసేస్తాం. అబ్బా వాడికి ఏం ట్యాగ్ ఇచ్చామంటే 10 HP అండి వాడు. అలా వెళ్తూ 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 ఉండగా వాడు ఏం చేస్తాడంటే వాడి గొర్రె బుర్రను వాడి మా లడ్డును లాక్ చేస్తాడు. నేను ఊరుకుంటానా మా లడ్డును లాక్ చేస్తే చూడు. ఇప్పుడు సెకండ్ డిన్నర్ ఎలా కొడతాం బిగులు, మనకు డిన్నర్ ముఖ్యం బిగులు. ఏ ఎన్ని ఎవడంటే మన కావతలు గుజ్జుకు లభ్యేశారు ఇందాక వాళ్ళలో ఒకడేడు అది సంగతి అనమాట. ఇందాకిద్దరు నాకే ఎర బగ్గేళ్ళు మిగిలిందిడే. ఇప్పుడు చూడు ఈ పాపను వేసేస్తాము అయిపోతాడు. Level 3 వేసుకొని ప్రోన్ షాట్ కొడదాం అనుకుంటాడు బాబు, కానీ పేయలేదు చూడు చూడు. సెకండ్ డిన్నర్ మందే బిగులు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే
దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.